నుంచి బయటకు వచ్చారు కానీ మీకు రాజకీయాలతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆనం ఫ్యామిలీకి మీరు చాలా క్లోజ్ అలాగే సో నెల్లూరు జిల్లా కానీ గూడూరు తీసుకున్నా కానీ మీకు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ సో రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతసేపు ఎందుకు తెర వెనుక ఉండే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్నానండి కానీ పార్టీలో జాతీయ పార్టీలో పనిచేశాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఓకే అప్పుడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ఉండారు నేను వ్యాపారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము మెడ్రాస్లో వారు బెరైటీస్ బిజినెస్ చేసేవాళ్ళు నేను గ్రానైట్ బిజినెస్ చేసేవాడు సో వాళ్ళ ఆఫీసు ప్యారిస్ కార్నర్లో మాకు ఉండేది గార్డ్ హౌస్ అని ఉండేది ఇప్పటికీ ఉంది నేను ఫస్ట్ ఫ్లోర్లో నా ఆఫీసు సెకండ్ ఫ్లోర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ అది బెరైటీస్ ఆఫీస్ వాళ్ళ ఫాదర్ వచ్చేవాళ్ళు ఎక్కువ సార్ కూడా వచ్చేవారు రాజారెడ్డి గారు వచ్చేవారు అప్పుడప్పుడు సో ఆ ఆ రోజు నుంచి ఫ్యామిలీకి సో రాజశేఖర్ రెడ్డి గారు స్వతహాగా ఎలాంటి వ్యక్తి సార్ మీ దగ్గర నుంచి చూసారు కదా అందులోనే ఆయన బిజినెస్ చేసే స్టేజ్ నుంచి చూసారు ఆ తర్వాత ఆయన సీఎం అయ్యాక కూడా చూశారు సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి మార్కులు ఏమైనా వచ్చాయా ఆయన వ్యక్తిత్వం సీన్ ద హాస్ సీన్ బెస్ట్ అంటే వ్యాపారంలో ఎలా మనుషుల్ని అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు ఆయన వ్యాపారాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారు అనేది ఆయన కడుపు కొట్టారు ఓకే వ్యాపారంలో ఆయన కడుపు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉండొచ్చు ఇంకే ఇంకొకటి ఉండొచ్చు అవన్నీ కడుపులో మింగుకొని నా రోజు కోసం వెయిట్ చేస్తాను అని వెయిట్ చేశారు బేసిక్గా రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ తపన ప్రజలమందికి పైకి రావాలని కోరిక ఉన్నా కూడా రాజకీయంగా పైకి రాందే అది చెయ్యలేము అనే కక్ష పెరిగిందండి వీళ్ళు చేసినటువంటి ఆయన మనసులోనే ఒక ఒక టైప్ ఆఫ్ యాంబిషన్ దే హ్ క్రియేటెడ్ బై హిట్టింగ్ హిస్ బిజినెస్ లేదంటే కొద్దిగా స్లోగుండు ఉండేవారేమో రాజకీయంగా దెబ్బ కొట్టారు బిజినెస్లో దెబ్బ కొట్టారు కాబట్టి ఆయన ఒక వెంజన్స్ టైప్లో మైండ్లో డెవలప్ చేసుకున్నారు ఐ హ్యావ్ టు బికమ్ అని హియా అచీవ్డ్ దట్ ఈస్ ది బెస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అయింది ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టం చూశారు ప్రతి రూపాయి విలువ తెలిసిందండి సో పేదవాళ్ళకి ఏం కావాలనేది ఆయన జీవితంలోనే ముఖ్యమంత్రి కాకముందే నేర్చుకున్నారు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు డెలివర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి అంతో ఎంతో ఆయన పరిపాలనలో అందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకన్ ను క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్